ఈసారి క్లియర్ కట్ గా ఉంటదండి. అందరు జగన్ 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 అనుకుంటున్నారు. ఎందుకంటే ఆ గన్ను ఇవాళ పేలబోతుంది. ఎలాగంటే బీజేపీతో తెలుగుదేశం తెలుగుదేశం బీజేపీతో కుమ్మక్కయి ఈరోజు 4% రిజర్వేషన్ తీసేస్తామని చెప్పేసి అమిత్ షా గారు అక్కడ తెలంగాణలో ప్రకటించడం జరిగింది. కానీ ఇక్కడ ఎలా జరిగిందంటే బీజేపీకి టీడీపీకి జనసేనకి మైనార్టీలే తగిన బుద్ధి చెప్పబోతున్నారని చెప్పి గట్టిగా చెప్పారు. ఏం లేదమ్మా, అమ్మాకి అంటే అన్యాయానికి న్యాయానికి ఒకటే ఆ అక్షరమే తేడా. వాళ్ళు న్యాయాన్ని అన్యాయంగా చిత్రీకరించడానికి చూస్తున్నారు. కానీ ఎక్కడ ఇక్కడ చూసుకుని గుంటూరు పట్టణంలో గుంటూరు జిల్లాలో తీసుకుంటేనే 7 సీట్లలో 5 సీట్లేమో ఒక సామాజిక వర్గానికే ఇచ్చారు. బీసీలకి ఎన్ని ఇచ్చారు, అసలు ఎక్కడ ఇచ్చారు? కాపులకి అన్యాయం చేశారు. కాపుల్ని కలుపుకుంటామన్నారు, కాపులకి అన్యాయం చేశారు. మైనార్టీస్కి ఒకటి ఇచ్చారు. స్టేట్ లెవెల్లో మైనార్టీస్కి 3 ఇచ్చారు. కానీ 8 సీట్లు ఇచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఒక చరిత్ర సృష్టించబోతున్నారు. మైనార్టీలు అందరూ జగన్మోహన్ రెడ్డి గారితో ఉంటారు, బీసీలు అందరూ జగన్మోహన్ రెడ్డి గారితో ఉంటారు. అసలు బీసీలు మైనార్టీలు గారు ట్రాన్స్పరెంట్లీగా జనం మొత్తం జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు జయగొట్టబోతుంది. ఈరోజు ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు పోయినసారి 151 కన్నా ఈసారి 175 ఖచ్చితంగా కొట్టడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి బిఠాపురం ఫిట్ అయిపోయాడండి ఆయన. అంటే ఎక్కడ నుంచి వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు నిర్దేశిస్తేనే ఆ సీట్లో నుంచునే వ్యక్తి రాష్ట్రం మొత్తానికి జగన్మోహన్ రెడ్డి రానివ్వడం అనేది ఎంతవరకు ఇదండి? అసలు అది ఎలా ఉంటే హాస్యాస్పదం అనమాట. అంటే 2024కి ఒక పెద్ద జోక్ అనమాట ఇది. పవన్ ఋతుభవనాల్లో కలిసిపోయినట్టేనండి. ఇంకా అయిపోయింది. చంద్రబాబు నాయుడు టోటల్ గా క్లాప్ చేసేస్తాడు. ఇప్పుడు చూశారు కదా, ఇచ్చిన 24లో నుంచి కూడా 23 సీట్లు మళ్ళీ వెనక్కి లాక్కున్నారు. అలాగే ఈ 21 కూడా ఉంటాయో తెలియదు. ఎందుకంటే జనం ఈసారి నుంచి ఇలా మూసేయబోతున్నారు వాళ్ళని. అతను ఈసారి ఇంకా రాజకీయ నాయకుడుగా అసలు ఇంకా పనికిరాడని చెప్పేసి జగన్ టోటల్గా జనం మొత్తం ఎప్పుడైతే జగన్కి విరుద్ధంగా అతను మాట్లాడటం మొదలుపెట్టాడో ఆ రోజు నుంచి ఆయన పతనం మొదలైపోయింది. జగన్ రానియట్లేదు అంటున్నాడు కదా, జనం ఆయనకి తగిన బుద్ధి చెప్తారు. అసలు ఇది సినిమా కాదు కదండి. ఇది సినిమాలో అయితే తగ్గాలు నెగ్గాలు ఈ అలాంటివి ఉంటాయి అనమాట. ఎందుకంటే ఎదురు డైరెక్టర్లు ఉంటారు. ఇక్కడ డైరెక్టర్లో ఏమి ఉండవు. జనం చాలా కృతనిశ్చయంతో ఉన్నారు. జగన్ గారి వెంటే ఉన్నారు. వాళ్ళకి అసలు అంత ఎందుకండి? ఇప్పుడు జగన్ గారు సింగిల్ గా వస్తుంటే మీరంతా అసలు ఏకం ఎందుకు అవుతున్నారు? మీరు వీక్ గా ఉన్నారని చెప్పే కదా, మీరు వీక్ గా ఉన్నారని చెప్పే మీరు ఏకం అవుతున్నారు. కానీ మనం ఇక్కడ గట్టిగా ఉన్నాం, 100% గట్టిగా ఉన్నాం, జనంతో ఉన్నాం, జగన్ గారితో జనం ఉన్నారు, తప్పకుండా గెలుస్తాం. అలా కాకుండా అదే కాకుండా గుంటూరు తూర్పు నియోజకవర్గానికి సంబంధించి జగన్ గారికి మంచి మెజార్టీతో గిఫ్ట్ ఇవ్వబోతున్నాం.